నిత్య జీవమని కనుక హల్లెలూయా అంతే కదండి. మరి చెడ్డ ఆశ గర్భం ధరించి పాపాన్ని కంటే, పాపం పరిపక్వమై మరణాన్ని కంటే అది ఎంత నిజమో ఇది కూడా అంత నిజం అవ్వాలి కదా. మంచి ఆశ గర్భం ధరించి గర్భం ధరిస్తే నీతిని కంటుంది, నీతి పరిపక్వమై నిత్య జీవమును కలను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నెంబర్ పాయింట్ నెంబర్ వన్ లో మనం దేనికోసం మాట్లాడుకుంటున్నాం అండి? ఆశ కోసం. ఈ ఆశ మీద మాట కలపండి, మంచి ఆశ. హల్లెలూయా. ఎందుకంటే ఆశ అనగానే గోల్డ్ ఆశలు ఉన్నాయి, అన్ని ఆశలు నీతిని కలవు. మంచి ఆశ నీతిని కంటుంది. మంచి ఆశ దేవునికి, మంచివాడు దేవుడు కదండి, దేవునికి వచ్చిన ప్రతి ఆశ మంచి ఆశ కనుక దేవుడిచ్చిన ప్రతి ఆశను గట్టిగా పట్టుకోవాలండి. ఆయన మన హృదయాన్ని ఆశతో నింపుతాడు, మన హృదయంలో వాంఛలు పుట్టిస్తాడు. ఏ వాంఛలు? పరలోకముకు వచ్చిన వాంఛలు పుట్టిస్తాడు, ఆత్మ సంబంధమైన కోరికలు పుట్టిస్తాడు. ఎలాగా తెలుసండి? వాక్యాన్ని ఉపయోగించి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నామో ఆటోమేటిక్ గా మీరు ఈ ప్రసంగ ముగింపులో మీ హృదయంలో చాలా ఆశలు వస్తాయి. అబ్బాయి ఇలా బ్రతికితే బాగుండు, ఇలా జీవిస్తే బాగుండు, అబ్బాయి ఈ వాక్య ప్రకారం నేను నడుచుకుంటే ఎంత బాగుండు అని మంచి ఆశ మీకు కలుగుతుంది అనమాట. ఆ మంచి ఆశని మీరు గట్టిగా పట్టుకుంటే అది గర్భం ధరించి నీతిని కంటుంది. ఆ నీతి పరిపక్వమైతే నిత్య జీవానికి మీరు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే నరకానికి వెళ్ళాలన్నా నిత్య జీవితానికి వెళ్ళాలన్నా ఒకటే ఆశ, అది విత్తనం లాంటి. గనక ఈరోజు మీ హృదయాల్లో మంచి ఆశలు ఏమైనా కలిగితే వాటిని విడిచిపెట్టద్దు. అసాధ్యమైనా సరే యేసు ప్రభు అంత పరిశుద్ధంగా మారిపోవాలని ఆశపడతారు. సైతం కాదంటే ఆ పెద్ద ఆశపెట్టాలి, యేసు ప్రభు అంత పరిశుద్ధులు అయిపోదామని. ఏంటి ఈ శరీరంలో ఉండి ఈ రక్త మాంసాల్లో ఉండి నువ్వు యేసు ప్రభుల పరిశుద్ధులు అయిపోతావా? అదే కుదరదు. అది అది నీ ఊరికే దురా, అది నువ్వు నిరాశ పడతావు, అది పేరాశ అంటాడు సైతాన్. అయితే బైబిల్లో ఉంది మనుషులకు అసాధ్యమైంది దేవునికి. హల్లెలూయా. ఎస్, అప్పుడన్నీ చెప్పాలి. ఓ సాతానా, నువ్వు చెప్పింది సగం నిజమే. ఏంటి? నాకైతే అసాధ్యం, యేసు ప్రభు అంతులు పరిశుద్ధులు అవడం నిజంగా నాకు అసాధ్యమే. కానీ బైబిల్లో ఉంది, దేవుని వాక్యం చెబుతుంది నాకు అసాధ్యమైంది దేవునికి సాధ్యం. హల్లెలూయా. యేసు ప్రభువంతో పరిశుద్ధంగా బ్రతకడం, యేసు ప్రభువంతో ప్రేమగా బ్రతకడం, యేసు ప్రభువంతో నీతి నిత్య జీవితంతో జీవంతో సజీవుడుగా ఈ లోకంలో బ్రతకడం అనేది నాకైతే అసాధ్యం. కానీ నా దేవుడు నాకు సమస్తమును సాధ్యం, నాకు సమస్తము సాధ్యం అని చెప్పాలి. అప్పుడు వాక్యంతో సాతాన్ని కొట్టకూడదు. వాడు మామూలుగా మీరు ఆఫ్ చేశారు, మామూలుగా మీరు ఎంత గసినా ఇంత నేమ్ ఆఫ్ జీసస్ అంటుంటారు. ఊరికే పెదాల మీద ఇంత నేమ్ ఆఫ్ జీసస్ అదే నాకు అర్థం. సైతాన్ గారిని ఇంగ్లీష్ లో తర్వాత పోతారా, తెలుగు తర్వాత పోడాడు. అది చాలా 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 కాలం బట్టి డౌట్ అండి. దయ్యాలు అవగొట్టినప్పుడు ఇంగ్లీష్ ఆరోడు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు. ఏస్తున్నావు అంటారా? లేదు సైతాన్ గారికి తెలుగు అర్థం అవుతుంది లేదని ఇంగ్లీష్ లో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటారు. ఓకే, నువ్వు మెల్లిగా అరిచినా గట్టిగా అరిచినా తెలుగు రాచినా ఇంగ్లీష్ రాచినా దేవుని వాక్యం ఉన్న అథారిటీ, ఆ అధికారం నీ హృదయంలో ఉంటే వాడు పారు. నీకు ఆ వాక్యం మీద అథారిటీ లేదు అంటే వాక్యం బట్టి నీ హృదయంలో అధికారం రాలేదనుకో, వాక్యం శక్తిని నువ్వు ఎరగలేదనుకో, నీ అరుపులన్నీ ఉత్తవే. అడు అంటాడు పౌలు నాకు తెలుసు, ఆ యేసు ప్రభు తెలుసు, నువ్వెవడో రా అని చెప్పి నీ మీద పడి నిన్ను బాగా బాగుతాడనమాట, బట్టలు పారిపోవాలన్నమాట. జరిగింది అలాగే అపోస్తల కార్యంలో జరిగింది. చదవడం తర్వాత అపోస్తల కార్యంలో ఒకసారి మీకు అలాంటి సంఘటన జరుగుతుంది. జాగ్రత్త, వాక్యం హృదయంలోకి వచ్చేయాలి. వాక్యాన్ని ప్రకటించండి, వాక్యాన్ని ప్రయోగించండి, వాక్యాన్ని సైతాన్ని మీద ప్రయోగించాలి. అయితే నువ్వు అనుసరించిన వాక్యాలు వాడి మీద బలంగా తగలవు. నువ్వు వాక్యాన్ని పాటిస్తూ వాడి మీద దాన్ని ప్రయోగించాలి. నువ్వు వాక్యాన్ని పాటిస్తూ ప్రకటిస్తూ అప్పుడు ప్రయోగించు. గొప్ప శక్తితో తాగుతుంది అనమాట. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మంచి ఆశలు మీ హృదయంలో ఏమేమి ఉంటే వాటిని విడిచిపెట్టదండి.
చెడ్డ ఆశించేటువంటి వాటిని పారేయండి. మీకు ఒక రహస్యం తెలుసా, చెడ్డ ఆశలు రావడం మీ తప్పు కాదు. మీరు కంగారు ప్రభుత్వం రత్నసార్లు చెడ్డ ఆశ వచ్చేస్తుంటే మీరు అయ్యో నాకేంటి ఇలా చెడ్డ ఆశ వచ్చింది అంటే నేను ఎంత దుర్మార్గురాలను, ఇంకా నాకు రక్షణ లేదు, నాకు మార్మల్స్ లేదు, అందుకనే ఈ చెడ్డ ఆశలు వచ్చేస్తున్నాయి, నేను సైతాన్ బిడ్డన అయిపోయాను, అందుకనే ఈ చెడ్డ ఆశలు వస్తున్నాయి, నేను సైతాన్ బిడ్డన అయిపోయాను, సైతాన్ అలా ఉన్నాడు, అందుకే ఈ చెడ్డ ఆశలు వస్తున్నాయి అని నువ్వు కంగారు పడిపోతా ఉంటా. పరిస్థితి ఏంటంటే నీ హృదయంలో సైతాను చెడ్డ ఆశలు కొమ్మరిస్తా ఉంటాడు, తత్వంతో బుట్టతో. పరిశుద్ధాత్ముడు మంచి ఆశలు కొమ్మరిస్తా ఉంటాడు. రెండు వస్తుంటాయి, నువ్వేంటి అలా చెడ్డాశల మీదే నీ మనసు ఉంటుంది తప్ప ఈ మంచి ఆశలు పట్టించుకో. నువ్వు చేయాల్సింది ఏంటంటే చెడ్డాశను బయటకు తోసే మంచి ఆశలు లోపలికి లాక్కు. అవి ఎప్పుడు నెరవేర్తాయో నీ తర్వాత నీకు అనవసరం. ముందు నువ్వు చేయాల్సింది అంటే మంచి ఆశను లోపలికి తీసుకో. అన్ని ఒక పక్కన ఉంచు, దాని సమయంలో అవి నెరవేరుతాయి. హల్లెలూయా. ఆశ పడ్డం ఏముంటుంది, ఇందాక మన సహోదరు చెప్పారు ఆశ గల ప్రాణం ఆయన. ఓకే, దేవుడి కోసం ఆశపడు ఆశపడు ఆశపడు, అది ఏదో ఒక రోజు ఆయన నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, తప్పకుండా తృప్తిపరుస్తాడు. దేవుడికి వచ్చిన ఆశ, దేవుడి కోసం గొప్ప అద్భుతమైన ప్రార్థనా పరుడిగా ప్రార్థనా పరురాలుగా మారిపోవాలని ఆశ కలిగిందనుకో, ఇప్పుడు అది నెరవేరకపోయినా ఆ విత్తనం మాత్రం గట్టిగా పట్టుకో, ఏదో ఒకనాడు దానికి మట్టి నీరు తగిలితే అది మొలకెత్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అవకాశం లేదు, ఆ విత్తనాన్ని పాతడానికి నీకు సరైన భూమి లేదు, అంత మాత్రం దాన్ని పారేయద్దు. నీ ఇంటి పరిస్థితులు, నువ్వు గొప్ప ప్రార్థనాపరుడిగా ప్రార్థనాపరురాలుగా మారడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. నీ ప్రార్థన చేసుకోవడానికి రూమ్ కూడా లేదు, నువ్వు బయటకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి సమయం కూడా లేదు, కానీ ఆశ మాత్రం నీకుంది. ఓకే, నీ ఆశ నెరవేరినంత మాత్రాన నువ్వు దాన్ని విడిచిపెట్టద్దు, ఆ మంచి ఆశను పట్టుకో. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోవాలి. ఆ ఆశను ఎలాగ దేవుడి సందులో మనం ఎక్స్ప్రెస్ చేయాలో, ఎలాగ దాన్ని ప్రభువుకి చూపించాలో వాక్యంలోకి వెళ్దాం. 42వ కీర్తన, యిర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనం, 42వ అధ్యాయం 3వ వచనం. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయునుగాక. ఇది వారి ఆశ. ఒక అద్భుతమైన ఆశ కలిగిందండి. ఏంటంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి, ఏ మార్గంలో నడవాలి, ఈ మార్గమా ఈ మార్గమా ఈ మార్గం అర్థం కావట్లేదు కదా. అప్పుడు వాళ్ళు ఆశపడుతున్నారు, మేము నడవాల్సిన మార్గాన్ని దేవుడు తెలియజేస్తే బాగుండు. అంతేకాదు బోల్డ్ కార్యాలు ఉన్నాయి, ఏ కార్యం చేయాలి మాకు అర్థం కావట్లేదు. అలా హృదయాలు ఆశించారు, మేము చేయాల్సిన కార్యాన్ని దేవుడు స్పష్టంగా చెప్తే బాగుండు. రెండు విషయాలు, మేము నడవలసిన మార్గము, మేము చేయవలసిన కార్యం. ఇప్పుడు మనం 5 వాక్యాలు చదువుకోబోతున్నాం, ఇంకా 5 కాదు 5 ఇంకొక 2 ఎక్స్ట్రా, మొత్తం 7 వాక్యాలు చదువుకోబోతున్నాం. అందులో ఈ మాటలు మాట మాటకి రిపీట్ అవుతుంటాయి. ఏంటి, నడవలసిన మార్గము, చేయవలసిన కార్యము. ఇక మన ఆ చివరి వరకు వర్తమానం చివరి వరకు ఈ మాటలు మాట మాటకు వస్తూనే ఉంటాయి, వాటిని మీరు మర్చిపోవద్దు. ఆశ, నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును దేవుడు తెలియజేస్తే బాగుండను అన్న ఆశ వెళ్ళి, ఎంత మంచి ఆశ. నీ దేవుడిని యెహోవా మాకు తెలియజేస్తే బాగుండు. ఎలా మనకి చదువుతాను చూడండి, మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయును గాక. తెలియజేస్తే బాగుండు అని అర్థం అనమాట. అంటే వాళ్ళ హృదయంలో మంచి ఆశ కలిగింది. ఈ రోగం విషయంతో విసిగిపోయారు, అలసిపోయారు, ఎన్నో మార్గాల్లో నడిచి 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 ఆ మార్గాల్లో నడిచినందువల్ల ఏ ప్రయోజనం లేకుండా తిరిగి అంత రివర్స్ అయిపోయి జీవితం లాస్ అయిపోయి నష్టపోయి విసిగిపోయి ఇప్పుడు దేవుని భక్తుల దగ్గరికి వచ్చి, బాబు కొంచెం మా కోసం ప్రార్థన చేయి, మాకు ఒక ఆశ ఉంది, ఏంటంటే మేము నడవాల్సిన మార్గంలో నడిస్తే బాగుంటుంది, ఆ మార్గాన్ని దేవుడు తెలియజేస్తే బాగుంటుంది, మేము చేయాల్సిన ఎన్నో కార్యాలు చేసి 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 డబ్బు నష్టపోయాం, ఆరోగ్యం నష్టపోయాం, సంబంధ బాంధవ్యాలు కోల్పోయాం, టైం మా టైం అంతా వ్యర్థమైపోయింది, కాబట్టి ఇప్పుడు ఏది పడితే అది చేయం,
మేము చేయవలసిన కార్యం మాత్రం ఏది చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు అది మాత్రం చెబితే మాకు చాలా బాగుంటది అని ఆశ వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజు ఆ ఆశను మనం తెచ్చుకుందామండి. మన హృదయాల్లోకి బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉన్న ప్రతి మాట మన హృదయంలోకి రాసుకోవాలండి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే కుదరదు కానీ బైబిల్లో ఉన్నట్టుగా మనం మాట్లాడితే ప్రార్థన చేస్తే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బైబిల్లో వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో మనం కూడా అలాగే ప్రార్థన చేద్దాం, అంటే అలాగే ఆశపడదాం. ఏమండి ఏంటి, మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడే యెహోవా మాకు తెలియజే. అంటే ఇంకా దేవుడు నీ దేవుడే అంటారు కానీ మా దేవుడు అంటలేదు. అంటే దేవుడితో ఇంకా రిలేషన్షిప్ వాళ్ళు రాలేదు, దేవుడితో సంబంధ బాంధవ్యాలు కలగలేదు, కానీ దేవుడికి వచ్చిన ఆశ ఉంటాడు. ఎంత అద్భుతం అండి, ఈ ప్రపంచ ప్రజలందరికీ ఆ ఆశ ఉన్నారు మీకు తెలుసా. మనం అనుకుంటాం మనమే పెద్ద భక్తులు, వీళ్ళందరూ పరికరాలు భక్తిని అనుకుంటాం మనం, కానీ వీళ్ళందరిలో ఆశ ఉంటుంది. ఆ హృదయంలో ఒక రకమైన సత్యాన్వేషణ ఉంటుంది వాళ్ళ హృదయంలో, ఈ కోరిక ఉంటుంది. ఏం తెలుసండి, అబ్బాబా ఏమిటి నీ పూజ చేస్తున్నావు, ఏంటి నీ యాత్రలు చేస్తున్నావు, అసలైన దేవుడు ఎవరో ఆయన కనబడితే బాగుండు కదా, ఆ అసలైన మార్గం ఏంటో మనకు తెలిస్తే బాగుండు కదా, అసలు ఇన్ని కార్యాలు చేసే కుదరు అసలు కార్యం ఏదో తెలుసుకుని ఆ కార్యం చేస్తే మనకు చాలా బాగుంటుంది కదా అని ఆశ గల ప్రాణాలు ఎన్నో ఈ చుట్టుపక్కల ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు చెప్తారు బైబిల్లో ఈ మాట ఉన్నాయని, మనమే చెప్పాలి. వారికి ఈ విషయం అర్థమైతే అరే మనం వెతుకుతున్న దేవుడు ఈయనే అని ఆశతో పరిగెత్తుకుని వస్తారు. మా నాన్నమ్మ గారు అలాగే ఎన్నో పూజలు చేసేవారు, ఎన్నో వ్రతాలు. మా ఇంటి పేరే అరసవెల్లి, అరసవెల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయం శ్రీకాకుళంలో ఉంది. అయితే మా నాన్నమ్మ గారు పూజలు చేసి 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 అలసిపోయారు. ఆవిడ హృదయం ఇలాంటి కోరిక కలిగింది, నేను నడవలసిన మార్గమును నేను చేయవలసిన కార్యమును ఆ నిజమైన దేవుడు ఎవరో ఉంటే ఆ దేవుడు తెలియజేస్తే బాగుండు అని ఆశ పుట్టింది ఆవిడ. ఆ ఆశ అలాగ పరిపక్వమై ఆఖరికి యేసు ప్రభువును కనుక్కోవడానికి దారితీసింది. హల్లెలూయా. ఆవిడ అలాగే మనసులో ఆశపడుతూ పూజలు చేస్తానే ఉంది, సంతోషం లేదు, తృప్తి లేదు. ఉదయాన్నం 4 గంటలకు లేచి మధ్యాహ్నం 12 వరకు ఇంట్లో పెద్ద లోగిలు ఉంటాయి, చుట్టూ పెద్ద పెద్ద పటాలు ఉండేవి గోళ్ళకి. పూజలు చేసి 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 అలసిపోయేది. ఆఖరికి ఒక రోజు ఎవరో మా ఇంట్లో ఒక కొత్త నిబంధన పడేసి వెళ్ళిపోయారండి. ఆ కొత్త అది కూడా ఒక రకంగా ఒక ఒక మార్గంలో వచ్చింది. ఎలాంటి మా నాన్నగారు లెక్కల పుస్తకం ఎవరు తీసుకెళ్ళిపోయారు, ఆ లెక్కల పుస్తకాన్ని మాట మా నాన్నగారు మాట్లాడు అడుగుతున్నాడు, ఒరే నా లెక్కలు పుస్తకం నా లెక్కలు పుస్తకం అంటే, వాడి ఇంట్లో ఒక బైబుల్ అదే సైజు లో బైబుల్ ఉంటే దానికి మా నాన్నగారు ఒక బ్రౌన్ షీట్ అట్టేస్తే అలాంటి బ్రౌన్ షీట్ అత్త ఆ బైబుల్కి వేసేసి ఇదో మీ లెక్కల పుస్తకం పడేసి వెళ్ళిపోయాడు. మా నాన్నమ్మ గారు దాన్ని చూసి ఇదేదో గ్రంథంలా ఉందని చదువుకుంటూ పోయి దగ్గర కూర్చో వంట చేసుకుంటూ చదువుతా ఉంటే తన హృదయంలో జీవకు ఓటలు ఓడడం మొదలుపెట్టాయి. హల్లెలూయా. ఆ మాటలు అలా చదువుకుంటే గొప్ప అభిషేకం రావడం మొదలుపెట్టింది. అరే ఇదేంటి ఇంత అద్భుతంగా ఉన్నారు కొని, ఇక ఆ వంట అంతా పక్కన పెట్టేసి తన పూజ గదిలోకి వెళ్ళిపోయి భక్తి మనం ఏదో ఇష్టానుసారం కొంతమంది పడుతూ చదువుతారు, కొంతమంది ఇష్టానుసారం రకరకాల పూజల్లో చదువుతారు బైబిల్. కానీ మన హైందవ సహోదరులు మరి ముస్లిం సహోదరులు కూడా వారి గ్రంథాన్ని ఎంతో భయభక్తులతో చదువుతారు. అయితే మనలో చాలా మందికి మోకరించి బైబిల్ చదువుకోవాలని అలవాటు ఉంది, దాని చాలా సంతోషం. హల్లెలూయా. కానీ మిగతా చాలా మందికి బైబిల్ని గౌరవించే ఆ మనసు కూడా ఉండదు. కానీ మా నాన్నమ్మ గారు మరి మడి తడి ఆచారం ఎంతో భయభక్తులతో ఆ పూజ గదిలో కూర్చొని ఆ బైబిల్ చదవడం మొదలు పెట్టారు. దేవుని వాక్యం సూటిగా ఆమె తగిలింది, తన ఆశ నెరవేరింది. అంతే ఈ విగ్రహాలన్నీ తీసేశారు, తలుపు వెలుపు రాళ్ళు తట్టెడు ఉన్నాయి, అలా నిక్కమైన నీలం ఒక్కటి ఉన్నా చాలు అని ఆ పద్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారట. ఉంది ఆ సత్యాలన్నీ అర్థమవుతాయి తనకి. సరే ఇన్ని దేవతలు దేవుడు ఎందుకు, నాకు నిజమైన దేవుడు దొరికాడు అనుకుని యేసు ప్రభు నమ్ముకున్నారు. ఆ తర్వాత మా ఇంట్లో మా తాతగారు చాలా గొడవ పెట్టారు, తర్వాత ఆయన కూడా ప్రభు నమ్ముకున్నారు. ఆ విధంగా మా కుటుంబం అంతా ప్రభులోకి రావడం, మా నాన్నగారు మా ముగ్గురు చిన్నారులు మా మేనత్త అందరూ ప్రభులోకి రావడం, ఈరోజు మా ఇంట్లో అనేక మంది సేవకు తయారయ్యారు. హల్లెలూయా. ఒక స్త్రీ, మామూలు స్త్రీ, ఇక్కడ కూర్చుని మీ అందరికంటే ఏమీ గొప్ప ఆవిడ కాదు మా నాన్నమ్మ గారు.
మీ అందరికంటే చదువుకున్నవాడు కూడా కాదు. ఏదో ఆ గ్రంథాలు చదువుకున్న చిన్న చదువు, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష అని వారికి ఆ చదువు అంతే. అలాంటి ఒక స్త్రీ 1930 ఆ సంవత్సరం 30-35 ఆ మధ్యలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం బట్టి ఈరోజు మేము 16 మంది మనవలం ప్రభు సన్నిధిలో సేవలో ఉన్నాం. హల్లెలూయా. అంటే ఉద్యోగాలు చేస్తూ కొంతమంది సేవలు ఉన్నారు, అలాగా పూర్తి కాలంలో సేవలో ఉండేవాళ్ళు ఉన్నారు మా కుటుంబంలో. ఒక స్త్రీ ప్రభు కోసం నిలబడి ఒక మంచి ఆశ తన హృదయంలో కలిగి ఉండటం వల్ల ఈరోజు ఎన్ని కుటుంబాలు ప్రభు సాక్షిగా ఉన్నారు. హల్లెలూయా. మంచి ఆశ కనుక మనందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వాళ్ళ హృదయంలో ఒక మంచి ఆశ కలిగి ఉంటే మేము నడవాల్సిన మార్గం, మేము చేయాల్సిన కార్యం, ఆ దేవుడు ఎవరో ఆ దేవుడు మాకు చెప్తే బాగుండాలని ఆశపోతే ఆశగల ప్రాణాన్ని దేవుడు నిజంగా తృప్తిపరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. కనుక మనం ఆశపడదాం. బైబిల్లో ఉంది కదా, అలాగే మనం ఆశపడదాం, ఆ ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఓకే, ఇప్పుడు నెంబర్ 2లోకి వెళ్దాం. ఆశను ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థనగా మార్చాలి. ఆశ మన హృదయంలో ఉంది కదా, అప్పుడు దాన్ని యేసు నామంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. పాత నిబంధన ఉంది, యెహోవా నామములో ప్రార్థన చేయటం ఆరంభమైంది. మరి కొత్త నిబంధన ఉంది, నా నామంలో మీరు నన్ను ఏమి అడిగినను నేను మీకు ఇస్తాను. నా నామంలో మీరు తండ్రిని ఏమని అడిగి, తండ్రిని ఏమి అడిగినా తండ్రి మీకు ఇస్తాడు. కనుక యేసు నామంలో, పాత నిబంధన అయితే యెహోవా నామంలో ప్రార్థన చేయడం అనే ఒక అలవాటుని దేవుడు మనిషికి నేర్పించాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేద్దాం. ఏమిటి, ఏదైతే ఆశపడ్డామో అదే ప్రార్థనలో పెడదాం. చూడండి 86వ కీర్తన 11వ వచనం. 86వ కీర్తన యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయను. ఎందుకంటే ఇటువంటి కళ్ళు చేతులు పోతున్నాయి, నాకు ఇన్ని దారి అక్కర్లేదు, ఏక దృష్టి కావాలి, తిన్నది దారి కావాలి, నీ మార్గాన్ని నాకు బోధించుతాను. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది అది, ఇందాక అది ప్రార్థన కాదు, నీ దేవుడే నీ యెహోవా మాకు తెలియజేయును దాక అంటారు. ఇంకా అప్పుడు వాళ్ళు మా దేవుడు అనుకోవట్లేదు, కానీ ఆశ నెమ్మదిగా నెమ్మది ఏమైందంటే ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు తెలియచేయను గాక దేవుడు కనబడితే బాగుండు, వినబడితే బాగుండు, బాగుండు 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 అని ఇప్పుడు ఆఖరికి ఏం చేసినట్టే ఆ దేవుణ్ణి అడగడం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు డైరెక్ట్ అయిపోయారు, యెహోవా ఇంతకుముందు నీ దేవుడే యెహోవా అంటున్నారు, ఇప్పుడు నీ దేవుడే అంత అంటలే, వాళ్ళ సొంత దేవుడు అయిపోయాడు కాబట్టి యెహోవా అని వాళ్ళని డైరెక్ట్ గా పలకరించడం మొదలు పెట్టారు. యెహోవా నీ నామమునకు నేను నీ సత్యమును అనుసరించి నేను నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ మార్గం నాకు ఆ మార్గం, నేను నడవాల్సిన మార్గం నాకు తెలిస్తే బాగుండు అనుకున్న ఆశ ఇప్పుడు నీ నామం నీ మార్గము నాకు బోధింపుము అనే ప్రార్థనగా మారింది. హల్లెలూయా. నీ హృదయంలో ఏ ఆశ ఉంటే ఆ ఆశను ప్రార్థనగా మలుచుకో. ప్రభువా అంటే నీ మనసు ముందు ఆశపడదు, ప్రభువులాగా నేను పరిశుద్ధంగా ఉంటే బాగుండు, ప్రభువులాగా నేను ప్రేమగా ఉంటే బాగుండు, ప్రభువులాగా నేను శక్తివంతుడై శక్తివంతురాలుగా ఉంటే బాగుండు, ప్రభువులాగా నేను అధికారంతో బోధిస్తే బాగుండు. ఆ ఆశ వచ్చినా అదే మళ్ళీ ప్రార్థనలో పెట్టావు, ప్రభువ నీ నీ పరిశుద్ధత నాకు కావాలయ్యా, ప్రభు నీ ప్రేమ నాకు కావాలయ్యా, ప్రభు నీ అధికారం నాకు కావాలయ్యా, అది నీ హృదయంలో ఏ ఆశ పుట్టిందో ఆ ఆశను ప్రభు సదులో చెప్పుకో, ప్రార్థనగా మలుచుకో. అది మన బైబిల్లో చూస్తున్నాం. ఇంకో వాక్యం చూడండి, 143వ కీర్తన 8వ వచనం. 143:8 నీ యందు నేను నమ్మికించున్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొచ్చున్నాను. అబ్బా ఎంత చక్కని ప్రార్థన, నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయు. ఇంతకంటే స్పష్టంగా ఎవరైనా నేర్పిస్తారండి ఈ ప్రపంచంలో? మనం ఎలా ప్రార్థన చేయాలో ఆ మాటలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయను. ఈ రాత్రి మనం అందరూ ప్రార్థన చేద్దాం. మీరు వెళ్ళిపోయిన దారంతా ఆ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళండి. ప్రభువా నేను నడవాల్సిన మార్గం ఏంటినైనా ఎన్నో మార్గాలు ఉన్నాయి,
నాకంటూ ఒక మార్గం నువ్వు ఏర్పాటు చేశావు కదా, నా మార్గంలో నేను నడుచుకునేటట్టుగా నాకు సహాయం చేయి తండ్రి అంటూ ఈరోజు ప్రార్థన చేసుకుంటూ మీరు ఇంటికి వెళ్ళాలి. రేపంతా ఇంకా మీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఈ ప్రార్థన ప్రయోగిస్తూ ఉండండి. నేను నడవలసిన మార్గమును నాకు బోధించు 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 అడుగుతా ఉండండి. ఇక అది మీ నోట్లో నుంచి వెళ్ళిపోనే వద్దు, మీ హృదయంలో అది మొలిచేంత వరకు దేవుడు మీకు అది బోధించేంత వరకు అడుగుతానే ఉండాలి, అడుగుతానే ఉండాలి. ఒక యజ్ఞంలా కొనసాగాలండి, యజ్ఞంలాగా ఉండాలి, అది అలా వెళ్తానే ఉండాలి. యెహోవా మందిరంలో ఆ దీపవృక్షం మీద దీపాలు ఎప్పుడు ఆరిపోకుండా ఎలా వెలుగుతూ ఉన్నాయో, ఆ దూప వేదిక మీద దూపం అలా ఎలా వెళ్తూ ఉందో, ఆ బలిపీఠం మీద నిప్పులు ఆరిపోకుండా ఎలా మండుతూ ఉన్నాయో, నీ హృదయం అనే బలిపీఠం మీద, నీ హృదయం అనే దీపవృక్షం మీద, నీ హృదయం అనే దూప వేదిక మీద ఆ కార్యం అలా జరుగుతూనే. హల్లెలూయా. నీవు పడుకున్నా నీ మనసు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వాలంటున్నావు. ఇప్పుడు ఎవరికైనా ఎవరి మీద మీకు కోపం వచ్చిందనుకోండి, మెలకుగా ఉన్నంతసేపు తిడతా ఉంటారు, పడుకుని రాత్రి కలవరెత్తుల్లో కూడా తిడతా ఉంటారు, కలవరెత్తుల్లో కూడా తిడుతుంటారు. అంటే ఏంటి, మీరు పడుకున్నారు కానీ మీ మనసు మెలకుగానే ఉంది. ఆ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు, వాళ్ళు మీకు చేసిన నష్టం, వాళ్ళు మిమ్మల్ని పెట్టిన కష్టం మర్చిపోలేకుండా ఆ కలవరెత్తుల్లో కూడా ఏదో అంటున్నారు. జస్ట్ అదే అలవాటుని ఇటువైపు దిద్దాం, దేవుని వైపు దిద్దాం. రోజంతా ప్రభువా నాయన నాకు నేర్పించు నాకు నేర్పించు నేర్పించు అంటూ పడుకోండి, మీ కలవరింతల్లో కూడా అదే వస్తుంది. ప్రభువా నీ మార్గం నాకు బోధింపు, రాత్రి కలవరింత పడతా ఉంటారు, నీ మార్గం నాకు బోధింపు అడుగుతారు ఎవరో. ఏంటమ్మా రాత్రి అంతా నీ మార్గం బోధించు నీ మార్గం బోధించు అంటున్నా? లేదండి, ఆ వాక్యం నేను మీటింగ్లో నేర్చుకున్నాను, రోజంతా అది పలికాను, ఇక రాత్రి నా కలవరింతలు కూడా అవే అయిపోయాయి అంటారు. హల్లెలూయా. సింపుల్, మన దేహానికి ఏమి నేర్పిస్తే అదే, మనం ఏమి నేర్పిస్తే అదే. అది అందుకని పౌలు అంటాడు, ఇంత ప్రకటించి నేనే భ్రష్టుని అయిపోతానేమో చెప్పి నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. అంటే నువ్వు దాన్ని నాకు దెబ్బలేసి లోపరుచుకుంటే లోపడతానే కదండి, అది నీ మాట వినేలా చేయగలవనే కదా దాని అర్థం. అది నీ అధికారం చక్రకి పారిపోలేదు, జస్ట్ నువ్వు దాన్ని లోబరుచుకోవాలి, దాన్ని నలగొట్టాలి, దాన్ని క్రమశిక్షణలో పెట్టాలి, అది అన్ని స్వాధీనం వచ్చేస్తుంది. అంతే సింపుల్. అపోసలైన పౌరుకు సాధ్యమైంది, మనకు కూడా సాధ్యం అవుతుంది. కనుక దాన్ని లోబరుచుకోండి, దాని చేతి ఈ శరీరంతో ఈ నాలుగుతో మీ ఆ ప్రార్థన చేయిస్తూ ఉండండి, నీ మనస్సుతో ఆ ప్రార్థన చేయిస్తూ ఉండండి. ప్రభువా నీ మార్గం నాకు బోధించు. ఏటా మార్గం? నేను నడవలసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది, అందరూ ఒకే మార్గం కాదు. నేను నడవలసిన మార్గం నాకు ఉంటుంది, మీరు నడవలసిన మార్గం మీకు ఉంటుంది. అంటే ఆయన అందరికీ అద్భుతమైన తలాంతులు ఇచ్చి కృపావరాలు ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటున్నాడు. కనుక మీరు ఏ తలాంతులతో నింపబడతారు, మీ సేవా విధానం ఏంటో, మీ సాక్షి విధానం ఏంటో, మీ క్రైస్తవ జీవితం విధానం ఏంటో, అది మీకు ప్రత్యేకం. నా అలవాట్లు వేరు, నా ప్రార్థన అలవాటు వేరు, మీ ప్రార్థన అలవాటు వేరు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా నడిపిస్తాడు. కనుక మీ మార్గాన్ని మీరు సంపాదించుకోవాలి, మీ తలాంతులు మీరు సంపాదించుకోవాలి, మీ పిలుపు మీరు సంపాదించుకోవాలి, మీ ఏర్పాటు మీరు సంపాదించుకోవాలి, ప్రభుని అడిగి గుర్తుకోవాలి. హల్లెలూయా. ఒక రెండు విషయాలు, నెంబర్ వన్ ఆశపడాలి, నెంబర్ టూ ప్రార్థన చేయాలి. ఓకే, బైబిల్లో ఒక ఉదాహరణ చూస్తున్నాం, దేనికోసం వాళ్ళు ఆశపడ్డారు, వారు నడవాల్సిన మార్గం గురించి, వాళ్ళు చేయాల్సిన కార్యం గురించి ఆశపడ్డారు. ఓకే, ప్రార్థన ఏం చేశారు, అదే చేస్తారు, ప్రభువా మేము నడవలసిన మార్గం నాకు మాకు బోధించము అని ప్రార్థన చేస్తారు. ఓకే, దేవుడు జవాబిస్తాను అనుకున్నావా? మూడో వేలు ఆశ ప్రార్థన అడుగుడి మీకు, అంతే సింపుల్. దాన్ని మళ్ళీ వేరేదేమి లేదు, నువ్వు అడిగితే ఇస్తా. ఎన్నిసార్లు ప్రభు ఎంతకాలమైనా నువ్వు అడుగుతూ ఉండు, ఇస్తా ఉంటాను అంతే. ఇప్పుడు దీనికి ఒక స్విచ్ ఉందండి మైక్, ఈ స్విచ్ నేను ఆఫ్ చేస్తే ఏమవుద్ది, ఆగిపోయిందా? ఆన్ చేస్తే అంతే సింపుల్. ఇది నేను ఆఫ్ చేసిన తర్వాత ఈ వైర్ అంతా ఎలా చూడక్కర్లే, ఆగిందా లేదా అని ఇక్కడి నుంచి ఆ బాక్స్ వరకు వెళ్ళక్కర్లే నేను. జస్ట్ సింపుల్, ఏదైనా ఇప్పుడు అందరికి వినపడకూడదు, మనలో మనం మాట్లాడుకుంటుండే సింపుల్ ఏం చేస్తాం, ఆపేసి మాట్లాడుకుంటాం.
ఆపేసిన తర్వాత ఇది ఆగిందా లేదని చూడే. ఎందుకు? అది అలవాటు మనకు తెలుసు, ఇది సత్యం, ఇది అందరికీ తెలుసు నిజం. అది అలా ఏర్పాటు చేశారు ఆ టెక్నీషియన్. మరి అదే ఆ టెక్నీషియన్ ఏర్పాటు చేశాడు అడుగుడి స్విచ్ అనమాట. ఏమబడను అక్కడ పని జరిగిపోదండి. సింపుల్ మరి ఆ సింపుల్ స్విచ్ ని ఆపరేట్ చేయడం నేర్చుకోలేకపోతున్నామండి. అడుగుడి మీకు కాబట్టి ఇప్పుడు నడవలసిన మార్గం నాకు బోధించు ప్రభువా అని స్విచ్ చేశాం. ఇప్పుడు అదే జవాబు మనకు వస్తుంది చూడండి. 32వ కీర్తన 8వ వచనం 32వ కీర్తన వండర్ఫుల్ హల్లెలూయా. నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. బా ఎంత త్వరగా జవాబు వచ్చేస్తుంది, ఎంత స్పష్టంగా జవాబు వస్తుంది. నువ్వు ఏ మాటలైతే పలికేవో, ఏ మాటలైతే ఉపయోగించావో అదే మాటలు ప్రభు ఉపయోగించి మళ్ళీ నీతో మాట్లాడుతున్నాడు. ప్రభా నేను నడవాల్సిన మార్గం నాకు బోధించు ప్రభా అన్నావు కదా, ఇప్పుడు అంటున్నాడు ఎస్ ఎస్ నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్తా. ఎంత మంచి దేవుడు అండి, ఎంత స్పష్టమైన దేవుడు అండి, ఎంత జీవం గల దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఎలా అడిగితే అలా జవాబు చెప్తున్నాడు. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరున్నారని, ఎంత గొప్ప దేవుడు ఉంచుకొని మనం ఎందుకు ఇలా ఉన్నాం, ఎందుకు ఇలా ఉండిపోవాలి, ఎందుకు మనం భక్తులు కాకూడదు? భక్తుల జీవిత చరిత్ర చదువుతున్నాం, మన జీవిత చరిత్ర ఒక భక్తుల జీవిత చరిత్రలా ఎందుకు మారకూడదు? ఎంతో మంది ఈ ప్రపంచంలో వాడబడుతున్నారు, మీరెందుకు వాడబడకూడదు? ఏ వాడుకుని వేరే బైబిలా, వాళ్ళకు వేరే వాగ్దానాలా, వాళ్ళకి వేరే ఇంకా ఏదైనా ప్రత్యేక అభిషేకమా? అదే బైబిల్ మనం చదువుకుంటున్నాం కదా, అదే వాగ్దానాలు మనకున్నాయి కదా, అదే పరిశుద్ధాత్ముడు మనలో కూడా ఉన్నాడు కదా, అవే వరాలు ఆయన మనకి ఇస్తున్నాడు కదా. పరిస్థితి ఏంటంటే వాటిని మనం నమ్మలేకపోతున్నాం. మీలో ఎవరైనా సరే ఈరోజు ఈ వాక్యాన్ని స్వతంత్రించుకుంటే నిలబడితే మీరు భూది గంతముల వరకు ఆయనకు సాక్షిగా ఉంటారు. హల్లెలూయా. అంటే భూది గంతారంటే ఈ బొబ్బి దాటిపోతారు, విజయనగరం జిల్లా దాటిపోతారు, ఆంధ్రప్రదేశ్ దాటిపోతారు, ఇండియా దాటిపోతారు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎక్కడైనా వాడుకునే సమర్థుడు ఆయన. నీవు కేవలం లోబడితే చాలు, నీవు అడిగితే చాలు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా అడగట్లేదు. ఆయన ఒకటి ఆయన చిన్న సూత్రం పెట్టేశాడు, ఆ సూత్రం దగ్గరే ఉన్నాడు ఆయన. నువ్వు అడుగు ఇస్తానన్నాడు. మనం అడగమనే స్విచ్ వేస్తే తప్ప ఆయన ఇస్తాననే ఆ లైట్ వేరు. కనుక ఆ స్విచ్ మన చేతిలో పెట్టాడు. కనుక ఆ స్విచ్ మనం వేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అడుగుతూ ఉండి ఇస్తాను, ఇస్తూ ఉంటాను, వెతుకుతూ ఉండు దొరుకుతూ ఉంటాను, తడుతూ ఉండు తెలుస్తూ ఉంటాను. ఎన్నిసార్లు ఎంత ఎన్నిసార్లు అయినా ఈ స్విచ్ ఎన్నిసార్లు పనిచేస్తుంది? జాగ్రత్తగా ఒడి దగ్గర ఉంచుకొని నేను వాడితే ఎన్నిసార్లైనా పనిచేస్తాను. హల్లెలూయా. ఇష్టానుసారంగా రఫ్గా బండగా నేను చేస్తే పాడైపోతుంది, కానీ దీన్ని నేను వాడాల్సిన రీతిగా వాడితే ఎన్నిసార్లైనా పనిచేస్తాను. కనుక నీవు ప్రభు సందులో ఆయన నామను అడగాల్సిన విధంగా అడిగితే ఆయన ఎన్నిసార్లైనా ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. నేను ఏది అడిగితేస్తాడు, నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి కదా, మీకు ఏది ఇష్టమో అది అడిగి ఎంత మీకు ఏది ఇష్టం అడగండి ఇస్తాను కదా. కండిషన్ ఏంటంటే మీరు నాలో ఉండండి, నా మాటలు మీలో ఉంచుకోండి, అంతే సింపుల్. ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అడగడమే మీ పని, ఇవ్వడమే నా పని. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయనలో ఉన్నామో, ఎప్పుడైతే ఆయన మాటలు మనలో ఉన్నాయో, ఆయన చిత్తానికి వేరుగా ఏమీ అడగం, ఆయన పరిశుద్ధతకు వేరుగా ఏమీ అడగం, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ అడగం. అన్ని ఆయన వాక్యంలోంచి అడుగుతాం, ఆయన పరిశుద్ధతలోంచి అడుగుతాం, ఆయన నిత్య జీవిత సంకల్పంలోంచి అడుగుతాం, ఆయన నామం బట్టి ఆయనకి ఇష్టమైన అడుగుతాం, వెంటనే ఇస్తానంతే. ఇది రిలేషన్షిప్ అండి, బంధు ఆయనకి మనకున్న సంబంధ బాంధవ్యాలు అవి నేర్చుకోవాలి ఈరోజు.
ఆశ ప్రార్థన జవాబు. నువ్వు ఏది ఆశిస్తే అది ప్రార్థన చేయి, ఏది ప్రార్థన చేస్తే అది నీకు జవాబు దొరుకుతుంది. ఆ జవాబు ఎంతో స్పష్టంగా ఉంటుంది. చూడండి 25వ కీర్తన 12 కూడా, 25:12 కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. హల్లెలూయా. భయభక్తులు గలవారంటే ప్రార్థన చేసేవారు, యెహోవా నామమును ప్రార్థన చేసేవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు, వారు కోరుకునవలసిన మార్గమును దేవుడు వారికి స్పష్టంగా బోధిస్తాడు. ఇక్కడ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా, దేవుడు నాకు సేవ పిలిచాడా లేదా, సేవ పిలిచాడా లేదా, నాకు కలకాలం పడాలి లేకపోతే దర్శనంలో స్వరం వినపడాలి, నాకు సూచన కావాలి అని కన్ఫ్యూజన్తో కొంతమంది ఉంటారు. అక్కడ బైబిల్ స్పష్టంగా ఉంది, మీరు కోరుకునవలసిన మార్గాన్ని ఆయన తప్పకుండా బోధిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మీరు అడిగారు ఎంతకీ, మీరు ప్రార్థన చేశారా, ప్రభు సందులు గోజాడారా, ప్రభు అసలు కనిపెట్టారా ప్రార్థన చేసి, ఏంటి కన్ఫ్యూజన్, ఎందుకు సందిగ్ధం, ఎందుకు? ఈరోజు అందరూ ప్రార్థన చేసుకున్నాం రాత్రి, ప్రభా నాకంటూ ఒక మార్గాన్ని తప్పకుండా పెట్టే ఉంటాం, నేను కోరుకునవలసిన మార్గాన్ని నాకు ఈరోజు బోధించాయన. ఏ మార్గం కోరుకోవాలి? బైబిల్ ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, ఏ పరిచర్యను కోరుకోవాలి? ఎన్నో విధానాలు ఉన్నాయి, స్వార్థ సేవ విధానాలు, ఏ విధానాన్ని కోరుకోవాలి? నేను దేని మీద ఆశపడాలి, దేంట్లో ప్రయత్నం చేయాలి, దేంట్లో నేను ప్రయాసపడాలి? అడగండి. దేవుడు మీకంటూ ఒక మార్గాన్ని సిద్ధపరిచే ఉంచాడు, ఒక మ్యాప్, రూట్ మ్యాప్ రెడీ చేసే ఉన్నాడు. ఆ మ్యాప్ మీకు ఇస్తాడు. ఒక్క క్షణం వేస్ట్ కాదండి, ఇక ఒక్క క్షణం కూడా వేస్ట్ కాదు. నేను ఉదయం లేచి వెంటనే ప్రభుని అడుగుతాను, ప్రభా ఈరోజు నేను చేయాల్సిన పనులు మాత్రమే నేను చేయాలి, ఒక్క ఎక్స్ట్రా పని కూడా చేయకూడదు. నేను నడవాల్సిన మార్గంలోనే నడవాలి, నేను మాట్లాడవలసిన మనుషులతోనే మాట్లాడాలి, నేను ఖర్చు ఏ విషయంలో ఖర్చు పెట్టాలని ఉద్దేశిస్తావు అదే ఖర్చు పెట్టాలి, అంతకు మించి ఏమీ నా జీవితంలో జరగకూడదు ఆయన. నీ చిత్తం లేకుండా ఒక్క అడుగు కూడా ఇటు అడుగు పడడానికి వీలేదు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. ఆ రోజు ప్రభువుకు అప్పగించుకుంటాను. అనేకమైన విషయాలు నా చుట్టూ మోగి నన్ను అల్లరి చేస్తా ఉంటాయి, నన్ను చేయవా, నా పని పెట్టుకో, నా పని చేయవా, నా పని చేయవా, ఆ పనులు రాక్షసులాగా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నేను వాటన్నిటితో చెప్తాను, మీరెవరు కామ్గా ఉండండి, ఎవరు కేకలేయద్దు, ఎవరు నన్ను బాధించొద్దు, వేధించొద్దు, నన్ను పీడించొద్దు, కామా అక్కడ కూర్చోండి, నా దేవుడు ఏది చేయమంటే అదే చేస్తాను. హల్లెలూయా. చాలా ప్రాజెక్టులు నా మీద వస్తాయి, చాలా పనులు, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఓ కంగారు పడిపోతా ఉంటాను. అప్పుడు నేనేం చేస్తాను, అవన్నీ తోసేస్తాను, పాట మోకరిస్తాను, ప్రార్థన చేస్తాను, ప్రభువా ఈ రోజంతా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ సన్నిధిలో గెంతులు గెంతుకుంటూ నిన్ను ఆరాధించడానికే నాకు నువ్వు ఏర్పాటు చేస్తే ఈ పనులు ఏవి చేయను, ఈ రోజంతా నిన్ను ఆరాధిస్తాను ఆయన అంటాను. హల్లెలూయా. ప్రభువా నాతో మాట్లాడు, నాకు సహాయం చే. అప్పుడు దేవుడు నెమ్మదిగా ఒక్కొక్కటి ఓపెన్ చేయడం మొదలు పెట్టాను, కమాన్ ఇప్పుడు ఇది ప్రారంభించు, ఆ పని చేస్తా ఉంటే కరే ఓకే అది అక్కడ చేస్తావు కదా, అది అక్కడ ఆపు, నెక్స్ట్ ఇక ఫలానా పని ఓకే అది అక్కడ ఆపే కదా, కమాన్ ఫలానా దగ్గరికి వెళ్ళు బట్టలు వేసుకో. ఎంత స్పష్టంగా ఉంటుంది తెలుసు ఆయన నడిపింపు. దేవుని కుమారులందరూ దేవుని ఆత్మ చేత నడిపించుకుంటారు. ఆయన ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని, ఇది స్పష్టం, ఇది నిజం. నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు నేను అనుభవిస్తున్నాను. అది మీకు ఇంకా అనుభవం రాకపోతే ఈ రాత్రి అడగండి. ఓకే స్త్రీలు మీరు కూడా బట్ట ఉతకాలా, ఆ గిన్నెలు అంటుతావాలా, లేకపోతే ఆ బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలా, లేకపోతే అలా లేస అల్లుకోవాలా, స్వెటర్ అల్లుకోవాలా, లేకపోతే బైబిల్ చదువుకోవాలా, లేకపోతే పాటలు పాడుకోవాలా, లేకపోతే క్విజ్ నిప్పుకోవాలా, ఏవో అలా వచ్చిస్తా ఉంటాయి అనుకోండి. ప్రభు సందులో అడగండి, ప్రభు ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఈ పావు గంట ఈ అరగంట నేనేం చేయాలి, నా మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, పలాన దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలా, ఎవరికైనా సాక్షి చెప్పాలా, ఎన్నో వస్తుంటాయి. ప్రభు అడిగితే నీవు కోరుకునవలసిన మార్గం ఆయన నీకు స్పష్టంగా బోధిస్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు, మన జీవితాన్ని అనవసరంగా ఆ కంగారుతో వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న జీవితం మంది, ఈ చిన్న జీవితంలో సగం కాలం నిద్రకే పోతుంది కదండి, అంతే కదా, సగం రోజులో సగం నిద్రపోతుంది కానీ
ఆ మిగతా 12 గంటల్లో అంటే 12 గంటలు కూడా నిద్రపోకపోయినా ఆ నిద్రపోవడానికి మనం ఎంతో ప్రయాసపడతాం. నిద్ర లేచిన తర్వాత ఆ మత్తుతో కొన్ని గంటలు ఉంటాం కదా, మొత్తానికి సగం జీవితం నిద్రకు పోయింది. ఇక మిగతా సగం అంటే నేను 80 సంవత్సరాలు బతికాను అనుకోండి, 40 సంవత్సరాలు నిద్రకు వెళ్ళిపోయింది. ఆ మిగతా 40 సంవత్సరంలో బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి, ఆ ఇలాంటి మిగతా పనులు చేయడానికి అన్నిటికీ ఒక 10 సంవత్సరాలు తీసేస్తాం. ఇంకా 30 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, ఆ 30 సంవత్సరాల్లో మరి కొన్నిసార్లు జ్వరం వచ్చి, జబ్బు వచ్చి, లేకపోతే నీరసం వచ్చేసి పడుకుంటాం కదా, అది ఎక్స్ట్రా మళ్ళీ నిద్ర ఉంటుంది. అసలే సగం నిద్రపోయిందా మళ్ళీ ఎక్స్ట్రా నిద్ర ఉంటుంది కదా, దానికి ఒక 5 సంవత్సరాలు తీసుకుందాం, ఇంకా 15 సంవత్సరాలు ఉంటాయి. ఏంటి 85 సంవత్సరాల జీవితంలో ఇప్పుడు నాకు మిగిలిన 15 సంవత్సరాలు, ఆ 15 సంవత్సరాలు చుట్టాలు వస్తారు, వాళ్ళు ఇటువంటి తిప్పాలి, సీఎంఆర్ షాపింగ్ సెంటర్ తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇంకెక్కడో కైలాస్ గిరి చూపించాలి, వాళ్ళకి ఇంకా సర్కస్ తీసుకెళ్ళాలి, వాళ్ళు వచ్చి అవి విశాఖపట్నం హాస్టల్ వచ్చాం మాకేమి చూపించవా అని అడుగుతుంటారు అనమాట. అప్పుడు వాళ్ళు వాళ్ళేసిన బంధువుల్ని, చుట్టాలని, స్నేహితులను సంతృప్తి పరచడానికి వాళ్ళతో కొంత టైం గడుపుతారు కదా, అది ఒక 5 సంవత్సరాలు తీసుకుందాం పోని, ఇంక 20 సంవత్సరాలు మిగిలి ఇలాగా కుటుంబ సభ్యులతో గడపడానికి కొంత సమయం తీసేస్తాం. ఆఖరికి ప్రభుత్వం గడిపితే ఏముంటుంది, ఈ 80 సంవత్సరాల జీవితంలో ప్రభుత్వం గడిపితే ఏముండదు, ఎంత అన్యాయం అండి. కాబట్టి ఇప్పుడు ప్రభువుని అడిగారు, ప్రభు ఇప్పుడు నా చేతిలో 10 గంటలు ఉన్నాయి, ఈ 10 గంటలు నేను ఎలా ఖర్చు పెట్టాలో, అందులో నీతో గడప ఎన్ని గంటలు గడపాలో, ఎక్కడ గడపాలో నాకు నేర్పించు, నేను కోరుకునవలసిన మార్గం నాకు బోధించు. అంటే వెంటనే ఏమంటాడు, ఎస్ నీవు కోరుకునవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను. ఎందుకంటే నువ్వు నా ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు కదా, యెహోవా ఎందు భయభక్తులు గలవాడెవడో, ఎవడో ఎవడో, అందరు కాదు, అందరు కాదండి, క్రైస్తవులు అందరు కాదు, బైబిల్ పట్టుకునే వాళ్ళు అందరు కాదు, యెహోవా ఎందు భయము భక్తి అని రెండు రెక్కలు ఉంటాయి. వాళ్ళకి చాలా మంది భయం అనే ఒక రెక్క ఉంటుంది, లేకపోతే భక్తి అనే ఒక రెక్క ఉంటుంది, కానీ కొంతమంది ఉంటారు సంపూర్ణులు వాళ్ళు, భయము భక్తి అనే రెండు రెక్కలు ఉన్న పక్షులు వాళ్ళు, పక్షిరాజులు వాళ్ళు. వాళ్ళు యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండి దేవుని సన్నిధిలోంచి వాళ్ళు నడవాల్సిన మార్గాన్ని సంపాదించుకుంటారు, ఆ రోజుకి మ్యాప్ సంపాదించుకుంటారు. హల్లెలూయా, ప్రత్యేకమైన జీవితం అండి. ఈరోజు అటువంటి జీవితంలో వెళ్ళిపోదామండి, ఇక మామూలు జీవితాలకి వద్దు వారికి. ఎందుకంటే కుక్కలు బతుకుతాయి, పందులు బతుకుతాయి, మనం బతుకుతాం, ఏంటి తేడా ఏంటి? ఈ పశువులు పక్షులు జంతువులు దేవుని చిత్త ప్రకారం తెలుసుకుని బతకట్లేదు కదా, అటు ఇష్టం అటు ఏంతో వస్తే. ఇప్పుడు కుక్క ఉంది అలా తిరుగుతూ ఇక్కడ కూర్చుంటుంది, దేవుడు అడుగుతుందా ప్రభా ఇక్కడ కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అని అడుగుతా, అది అడగదు. అక్కడ ఏదో కుక్క చూస్తుంది వెంటనే నా ఏరియాలోకి వచ్చాడు ప్రగతి, అక్కడ ఏదో కుక్క వేరే ఏరియా నుంచి ఇక్కడ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూసి కాలు ఊరుకుంది ఎలా చూస్తుందనమాట, ఇంకేదైనా కుక్క తోడుంది అనుకోండి ఓ బాగా ఫోర్స్ పరిగెడుతుంది అక్కడ నా ఏరియాలో తోడడానికి. ప్రభు దానికి గైడెన్స్ ఇస్తాడండి, నువ్వు నీ ఏరియాలోకి వచ్చి నేను తోడమంటాడా, కుక్కతో మా దేవుడు మాట్లాడు, మనుషులతో మాట్లాడు. హల్లెలూయా, నీవు కూర్చుంటుట నీవు లేచుట ఆయన తెలుసు. హల్లెలూయా, 139వ కీర్తనలో ఉందండి, ఆయన నా మార్గం పరిశీలిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు. నేను కూర్చుంటుట నేను లేచుట ఆయనకు తెలియదు అంటే ఆయన కావాలి, నువ్వు కూర్చోవడానికి కావాలి, నువ్వు లేవడానికి కావాలి, నా పడక నా నడుకను ఆయన పరిశీలిస్తున్నాడు. హల్లెలూయా, నీకు ఎంత చేరువుగా ఉన్న దేవుడు, నీ పడక నీ నడక పరిశీలిస్తాడు, నీకు ఆలోచన పుట్టక ముందే ఆలోచన గ్రహించే దేవుడు. అంటే ఆయన కాపలా కాసుకుంటూ ఉన్నాడా, నీ ఆలోచన మందిరంలో ఏ ఆలోచనలు వస్తున్నాయో నీకంటే ముందు ఆయనకు తెలుసు. అంటే నీ మీద ఎంత దృష్టి పెట్టాడో చూడండి, మాట నీ నాలుకకు రాకముందే ఎరిగిన దేవుడు. హల్లెలూయా, ఇసుక కంటే విస్తారమైన తలంపులు కలిగిన దేవుడు, నీ మీద చేయి ఉంచిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నువ్వు పాతాళం దిగిపోతే అక్కడ ఉన్న దేవుడు, సముద్ర గర్భంలో దిగిపోతే అక్కడ ఉన్న దేవుడు. ఆయన విషయాలు నువ్వు ఆలోచించగలవా, ఆయన నీకోసం ఎంతగా ఉన్నాడు, నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. పందులతోనూ కుక్కలతో ఆయన ఉన్నాడు, పక్షులతోనూ పావులతో ఆయన ఉన్నాడు, ఆయన స్వరూపంలోను చెప్పండి ఆయన పోలికలోను సృష్టించబడిన నీతో ప్రతి క్షణం గడపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర నువ్వు అడగొద్దా, ప్రభు ఇంత గొప్పగా నన్ను ఆవరించి ఉన్నావే, నా ముందును నా వెనక నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు కదా, ఇప్పుడు నీ ఇష్టం లేకుండా నేను ఎక్కడ కూర్చున్నాను, నీ ఇష్టం లేకుండా ఎక్కడ నడుస్తాను తండ్రి, కమా చెప్పు, నేను నీ ఆత్మ నడిపి ప్రకారం నడుచుకుంటా,
నాకు సహాయం చేయి అంటే వెంటనే దేవుడు సహాయం చేయడం మొదలు పెట్టాడు. ఆయన స్టీరింగ్ ఆయన నడిపిస్తాడు. నేను ఇంట్లో ఒక పెద్ద పోర్ రాస్తున్నా, ఆయన చిత్తం లేకుండా ఒక్క అడుగు కూడా నా అడుగు ఒక్క అడుగు కూడా పడకూడదు ఎక్కడ, ఆయన చిత్తం లేకుండా ఒక్క మాట కూడా జారకూడదు అని నేను బోర్డు ఒకటి రాసుకున్నాను. అలా మీ హృదయంలో అలాంటి బోర్డు రాసుకోండి. నేను ఆయన నడిపింపులో ఉండాలి, ఆయన మార్గంలో నన్ను నడవాలి, నేను కోరుకోవలసిన మార్గం ఆయన సంపాదించుకుంటాను, నేను నడుస్తాను. హల్లెలూయా. ఆశ, ప్రార్థన, జవాబు. ఏది ఆశపడతావో అది ప్రార్థన చేయి, ఏది ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నీకు జవాబు వస్తాయి. అందరు దోకాలి జవాబు ఇంకా నీ దగ్గర చేరాలంటే బహుశా నీ ఇయర్ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని ఒకసారి ఫోన్ చేస్తుంటారు. హలో హలో, మన మాట వాళ్ళకి ఏర్పడుతుంటారు, వాళ్ళ మాట వరకు అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది. దేవుడు నీ మాట దేవుడు వినబడుతుంది, దేవుడు జవాబు ఇస్తాడు కదా, నీకు వినబడట్లేదంటే ఇక్కడ నీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. ఫోన్ తీసి నేరకేసి పట్టద్దు, కొంతమంది వినబడితే నేరకేసి కూడా ఫోన్ మీద కోపం చూపిస్తామేంటి, ఆ ఫోన్ బాగు చేసుకో. ప్రభువు నీతో మాట్లాడలేదు, నీ జవాబు ఇవ్వలేదు, రక్షణ తీసి నేరకేసి పట్టద్దు, మార్మల్స్ తీసి నేరకేసి పట్టద్దు. ఏ బాప్తిజం తీసుకున్న ఏ మార్మల్స్ ఏ రక్షణ ఏం క్రైస్తవ జీవితం పారిపోతుంది గురించి ప్రిపేర్ చేసుకో. ఎందుకు అనవసరం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడు నీకు జవాబు చెప్తూనే ఉన్నాడు, నీకు అది అందట్లేదు, అది నీ తప్పు. ఆయన ఎప్పుడు కూడా పొరపాటు చేసే దేవుడు కాడు. హల్లెలూయా. ఆయన మాట మాట ఇచ్చి తప్పుగా ఆయన నరుడు, అబద్ధ మాటగా ఆయన నరుడు కాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చిన మాటతో మాంతాడా? ఆయన సత్యవంతుడు కాకతీయుడేస్తుంది బైబిల్లో. హల్లెలూయా. ఆయన తప్పకుండా జవాబు ఇస్తాడు, నేను ఏది అడిగితే తప్పకుండా అది ఇస్తాడు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఆయన ఇవ్వకుండా మానలేదు. ఒకవేళ ఇవ్వకుండా మానేడంటే దాని అర్థం ఏంటంటే దాన్ని పెద్దగా ఇవ్వాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. నా జీవితంలో ఏవేవి లేట్ అయ్యాయో అవన్నీ చాలా గ్రేట్గా ఇచ్చాడు. హల్లెలూయా. నీకు కూడా అంతే ఇస్తాడు, అన్ని ఇస్తాడు, కానీ లేట్ అయితే అది గ్రేట్గా ఉంటుంది అనమాట. వెంటనే ఇస్తాడనుకో, ఓకే అప్పటికి అవసరం సరిపోతుంది, అది లేట్ అయితే అప్పుడు కోసమే కాదు ఇంకా చాలా సంవత్సరాలు సరిపడేంత ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ఒకరికే కాదు అనేకులకు సరిపడేంత ఇవ్వడానికి నీకు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రస్తుతం నీ ప్రార్థన జవాబు కొంచెం లేట్ అవుతుంది. దాన్ని ఇవ్వక మారలే, ఇచ్చి తీరుతాడు. ఓకే, ప్రార్థనకు జవాబు ఇచ్చేశాడు. ఇప్పుడు ఏమి జరిగింది? మన జీవితంలో దేవుని సంధించి ఎన్ని జవాబులు వచ్చాయో అన్ని ఆటంకాలు చూడండి. ఆటంకం ఎలా వచ్చిందో చూద్దాం. 142వ కీర్తన 3వ వచనం. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకున్నట్టుకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. మొదటి నుంచి మీకు చెప్తూ వస్తున్నారు అండి, నడవలసిన మార్గము చేయవలసిన కార్యం. దానికోసం ఆశపడ్డా, దానికోసమే ప్రార్థన చేశాం, దాని విషయంలోనే జవాబు సంపాదించున్నాం. ఇప్పుడు ఆటంకం ఎక్కడ వచ్చింది? నేను నడవలసిన మార్గములో చాటుగా పగవారు ఊరినొడ్డుచున్నారు. నేను ఏదైతే ఆశపడ్డానో, ఏదైతే ప్రార్థన చేశానో, ఏదైతే జవాబుగా పొందుకున్నానో ఇప్పుడు దానికి ఆటంకం వచ్చేసింది. ఆటంకం వచ్చేసింది. మన జీవితంలో అనేక సార్లు ఈ ఆటంకాలకి భయపడి పారిపోతుంటాం. అయితే ఆటంక అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరెవరిలో అభ్యంతరం వస్తే వాడికి శ్రమ. ఎవరెవరికి వస్తే అభ్యంతరపరచేవాడు అప్పవాలి, వాడికి శ్రమ. అభ్యంతరాలు రాక మాత్రం తప్పవు, వస్తాయి. మన సహోదరులు కూడా మాట్లాడతారు, మనిషికి కాకపోతే మానుక, మనిషికి కాకపోతే మానుకు వస్తాయా? సాతానికి నువ్వు బట్టే భయం, అందుకని ఆటంకాలు పెడుతున్నాడు. సాతానికి నీవు చేసే కార్యాలంటే, నీవు నడిచే మార్గం అంటే వాడికి గడగలా, వాడికి భయం వేస్తున్నాడు, వాడు హృదయం ఒడుగు పడుతుంది కాబట్టి కంగారు కంగారుగా ఆటంకం పరచడానికి చూస్తున్నాడు. అసలు నీ పనికి ఆటంకం వచ్చిందంటే గొప్ప విజయం రెడీగా ఉండాలని నువ్వు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆటంకం రాకపోతే భయపడాలి. ఎందుకు సైతాన్యుడు ఎందుకు ఆటంకం పరచట్లేదంటే, ఆ పెద్ద పర్లేదులే, ఆయన గొప్ప కోసం చేసుకుంటాడు, దానివల్ల దేవుని రాజ్యం కట్టబడదు, ఆయన బ్యానర్ కోసం చేసుకుంటున్నాడు,
ఆయన పేరు కోసం చేసుకుంటున్నాడు కాబట్టి అది జరగని పర్లే అనుకుంటాడు. కానీ నువ్వు దేవుని మహిమ కోసం, దేవుని బ్యానర్ కోసం, దేవుని రాజ్యం కోసం చేస్తున్నా అది భయం. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమ కోసం చేయడం మొదలు పెట్టావో వెంటనే ఆటంకాలు పెడతావు. ఎన్నో ఆటంకాలు, డబ్బులు ఆటంకాలు వచ్చేస్తే సహోదరులు రారు. ఎంతో మంచి సహోదరులు పాప కరెక్ట్, వాళ్ళకి ఏదో పనులు తగ్గుతాయి, వాళ్ళకి ఏదో అనారోగ్యం కలుగుద్ది, వాళ్ళు రావడం మానేస్తారు. నీకు ఎవరో ఇస్తానన్న వాళ్ళు ఇవ్వడం మానేస్తారు, చేస్తానన్న వాళ్ళు చేయడం మానేస్తారు, ఆటంకాలు వచ్చేస్తున్నాయి. ఎందుకు తెలుసా? నీవు నీ మహిమ కోసం ఈ పని చేయట్లేదు, దేవుని మహిమ కోసం చేస్తున్నావు. దేవుడు నామ మహిమపరచబడ్డ వాడికి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆటంకాలు. దేవుడిచ్చిన జవాబుని నువ్వు అనుభవించకుండా చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే వాళ్ళకి ముందే తెలుసు, నేను ప్రత్యేకంగా ఈరోజు ఆటంకం పరచడం వల్ల నాకేమో ఎక్స్ట్రా నరకం లేదు, ఆల్రెడీ నా నరకం నాకు రెడీగా ఉంది, ఆల్రెడీ నా శిక్ష నాకు రెడీగా ఉంది, ఖాళీగా కూర్చొని చేయాలి ఆటంకం పెడదామనుకుంటున్నాడు. అంతే కదండి, ఇప్పుడు వాడు ఖాళీగా కూర్చుంటాడు ఏం లాభం? ఇప్పుడు వాడు మనల్ని ప్రత్యేకంగా శోధించడం వల్ల, ఆటంక పరచడం వల్ల, అమ్మా నా బిడ్డలు ఆటంక పరిచేవా, మరో 10 సంవత్సరాల శిక్ష అంటాడు దేవుడు. వాడు యుగ యుగాలు ఆ నరకంలో మారి సావాల్సిందే కాబట్టి వాడికి ఎక్స్ట్రా శిక్ష లేదు. ఇక ఆడు పొందాల్సిన శిక్ష అంతా వాడు దేవుడు ముందే నిర్ణయించేసాడు. అపవాదికి వారి దూతలకు దేవుడు ఏర్పాటు చేసిన నరకాజ్ఞ అది. అయితే వాడు ఎందుకు ఖాళీగా ఉంటాడు? ఆల్రెడీ వాడికి నరకం శిక్ష వేయబడినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ప్రార్థనకు వాడు ఆటంకం పెడతాడు, ఉరులు పెడతాడు. చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. అందుకనే నువ్వు ఎంతో ఆశపడి పొందుకున్న రక్షణ అనుభవానికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి. నువ్వు ఎంతో ఆశపడి పొందుకున్న ఆ ప్రార్థన జీవితానికి ఇన్ని ఆటంకాలు, నువ్వు ఎంతో ఆశపడి సంపాదించుకున్న ఆ వాక్య జీవితానికి ఇన్ని ఆటంకాలు, నువ్వు ఎంతో ఆశపడి కట్టుకున్న ఆ చిన్న సంఘానికి, ఆ చిన్న పరిచయకు ఇన్ని ఆటంకాలు. ఎంత బాధ, ఎంత బాధ! నువ్వు కంగారు పడద్దు, బైబిల్లో ఉందే ఉన్నది కాబట్టి జరుగుతుంది, దేవుడు ముందే చెప్పాడు. అయితే చివరిగా ఏంటండి, నెంబర్ 5, సహాయం. నువ్వు ఆశపడ్డావు, ప్రార్థన చేశావు, జవాబు వచ్చింది, సాతానం ఆటంకాలు పెట్టాడు, అయితే దేవుడు ఊరుకుంటాడా? ఎప్పటికి ఊరుకోడు, వెంటనే సహాయించాడు. అసలు ఆటంకం రాకముందే ఆయన సహాయం రెడీ పంపిస్తాడండి. హల్లెలూయా! ఆటంకం రాకముందే సహాయం అక్కడ వస్తాడు. చూడండి ఎలా సహాయం చేస్తున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 48:17, యెషయా 48:17, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా! వాగ్దానం, నీవు నడవలసిన మార్గంలో నిన్ను నేను నడిపిస్తాను, అది నా సహాయం. చాటుగా పగవారు ఉని పెడుతున్నాను కంగారు పడద్దు, నీవు నడవాల్సిన మార్గంలో నేను నిన్ను నడిపిస్తా, నీ చేయి పట్టుకొని నడిపిస్తా, అడుగు అడుగు వేయిస్తాను, నేను నీ చివరి వరకు నడిపించే దేవుడు. హల్లెలూయా! ఈ వాగ్దానాన్ని ఈరోజు పట్టుకుందామండి. ఆటంకాల కోసం భయపడద్దు, ప్రార్థన చేయడం మానద్దు, ఆశపడడం మానద్దు, చెడ్డ ఆశ వస్తాయని కంగారు పడద్దు. మీరు చేయాల్సిన ఒకటి, చెడ్డ ఆశలన్నీ బయటకు తోసేయండి, మంచి ఆశలన్నీ లోపలికి తీసుకోండి. ఆ లోపలికి తీసుకున్న మంచి ఆశలన్నీ ప్రార్థనగా మార్చండి. ఆ ప్రార్థనలందుకీ దేవుడు ఇచ్చిన జవాబులు గట్టిగా పట్టుకోండి. ఆ జవాబులు జవాబులకు ఆటంకాలు వచ్చినప్పుడు కంగారు పడద్దు, మళ్ళా దేవుని మీద ఆధారపడండి, దేవుడు సహాయం చేస్తాడు, మీరు విజయం పొందుతారు. హల్లెలూయా! ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? మీ జీవితంలో కొన్ని అనుమానాలు మీకున్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటికి జవాబు ఇచ్చాడా దేవుడు? ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లేదో తెలిసిందా? వచ్చిన జవాబులకు ఎందుకు ఆటంకాలు కలుగుతున్నాయో తెలిసిందా? అది దేవుని జవాబే కదా, ఎందుకు మళ్ళీ ఆటంకం కలిగింది అనుకున్నావు కదా? అది దేవుడు పెట్టిన ఆటంకం కాదు, సాతాను గుళ్ళుతో పెట్టిన ఉరి. అయితే దేవుడు ఊరుకుంటాడా? అది తప్పక సహాయం చేస్తాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, కంగారు పడద్దు, విడిచిపెట్టద్దు, కృంగిపోవద్దు, నిస్సహాయతలో ఉండి నలిగిపోకు. దేవుడితో ఉన్నాడు, ఆశపడు, మంచి ఆశలన్నీ లోపలికి తీసుకో, చెడ్డ ఆశలన్నీ బయటకు పారే. ఆ మంచి చేపలన్నీ లోపలికి తీసుకుని చెడ్డవన్నీ బయటికి పారేసి ఆ చేపలు పెట్టే జాలం లాగా వాటిని విడదీసేయి.
ఆ మంచి ఆశలన్నింటినీ ప్రార్థనగా మలుచుకో. ప్రార్థన అన్నిటికీ దేవుడు ఇచ్చిన జవాబు గట్టిగా పట్టుకో. ఆటంకాలు వచ్చిన కంగారు పడద్దు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం అందరూ ఒకసారి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, వి లవ్ యు లవ్ యు లవ్ యు జీసస్. ప్రభువారికి వందనాలు 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 వందనాలు. ఏసే ఆది స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి మా నా ప్రియ సహోదరులతో, నా ప్రియ సహోదరితో నువ్వు మాట్లాడుతున్నావు, నమ్ముతున్నావు తండ్రి. ఆ దర్శించు దీవించిన ఈ ఐదు విషయాలు వారి జీవితం ఎప్పటికీ మర్చిపోకుండా వారి హృదయం ముద్రింపజేయండి నాయన. ఎందుకు ఈ విధంగా జరుగుతుందో వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వారి హృదయం మంచి ఆశను కలిగించండి. చెడ్డ ఆశాన్ని తోసివేయడానికి పారవేయడానికి సహాయం చేయండి. జ్ఞానం దయచేతండి, నీ కృప దయచే, నీ శక్తి దయచే, నీ సహాయం దయచే. ఆయన ప్రతి క్షణం వారి చేతులు నడిపించినారు. ఆయన నీ కృపలో భద్రపరచు. రేపు ఆరాధన కోసం సిద్ధపరచు. వారి ప్రయాణాలు తోడుగా ఉండు. నీవే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.